ఆర్ఎస్ హరీష్ రావు, బిజెపి హరీష్ రావు ద్వారా నకల్ చిట్లు. ఇది హరీష్ రావు గారు సభలో నేను చూస్తా ఉన్నాను, మాట్లాడే ప్రతి సభ్యుడికి చిట్టీలు అందిస్తా ఉన్నారు. అధ్యక్ష ఇది మాట్లాడండి, అది మాట్లాడండి. అధ్యక్ష ఇది ఎక్కడ అన్యాయము? అరే అవతల సీరియస్గా చర్చ జరుగుతూ ఉంది, చర్చ జరుగుతూ ఉంది. అటు బీజేపీ వాళ్ళకి అందిస్తాం, బీజేపీ వాళ్ళకి నేను డైరెక్ట్గా చెప్పలేక బీజేపీ వాళ్ళకి చిట్టీలు అందిస్తూ ఉన్నారు అధ్యక్ష, అందిస్తూ ఉంటే సరే మా ఇద్దరం అంటే సరే. వారు సీఎం, నేను డిప్యూటీ సీఎం, నాకు అందించిన అర్థం ఉంది. మీరేం బీఆర్ఎస్, వారేం బీజేపీ, ఎట్లా అది? దానికి పొంతలే కుదరట్లేదు. ఇది బీఆర్ఎస్ హరీష్ రావు గారు, బీజేపీ హరీష్, డాక్టర్ హరీష్ రావు గారి ద్వారా బీజేపీ ఫ్లోర్ లీడర్కి చిట్టీలు అందిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది సమస్య అధ్యక్ష. నేను ఏమంటున్నా అంటే సరే, అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే సరే, మనం అందరం ఆలోచన చేయాల్సింది ఒకటే అధ్యక్ష, ఈరోజు పెట్టినటువంటి చర్చ రాష్ట్ర ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేసి సభానాయకుడు పెట్టారు. ఈ అంశాన్ని మనం అందరం కూడా సీరియస్ తీసుకుందాం, తీసుకొని అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక, నేను కూడా సభలో ఉన్నటువంటి గౌరవ సభ్యులందరి తరఫున కూడా సభానాయకుడు గారిని కోరుతా ఉన్నాను, దయచేసి ఒక తీర్మానం పెట్టండి. ఆ తీర్మానం ఏకగ్రీవ తీర్మానం అందరూ మద్దతు ఇస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఏకగ్రీవ తీర్మానం చేయడం కాదు, అవసరమైతే ఇందాక కేటీఆర్ గారు అన్నట్టు మీరు వస్తా అంటే మిమ్మల్ని కూడా తీసుకొని పోతాం, మాకేం అభ్యర్థులు లేదు, మేము మీలాగా మేము వదిలిపెట్టిపోము. అందరిని కలిపి తీసుకొని పోయి ప్రధానమంత్రి గారిని కలుద్దాం, కావాల్సినటువంటి మంత్రులందరిని కలుద్దాం. రాష్ట్ర ప్రయోజనాలే సార్ అధ్యక్ష, రాష్ట్ర ప్రయోజనాలే అంతిమ ప్రయోజనాలు. పర్లేదు సార్, ఒకవేళ లీడర్ ఆఫ్ అపోజిషన్ కేసీఆర్ గారు కూడా వస్తా అంటే కూడా తీసుకో. గౌరవ ముఖ్యమంత్రి గారు.